తొమ్మిదేళ్లలో తెలంగాణ ప్రజల పరిస్థితి పెనం నుంచి పై మీద పడ్డట్లయిందని మాజీ ఎంపీ బీజేపీ నేత బూర నర్సయ్యగౌడ్ విమర్శించారు. కేసీఆర్ పాలనలో ప్రజలెవరూ సంతోషంగా లేరన్నారు. కేవలం సీఎంఓ అధికారులే సంబరాలు జరుపుకుంటున్నారన్నారు. ట్రిపుల్ ఆర్ భూ నిర్వాసితులకు అండగా ఉంటామన్న ఆయన జైల్లో ఉన్న రైతులను తక్షణమే రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ట్రిపుల్ ఆర్ పాత అలైన్మెంట్ను అధికార పార్టీ పెద్దలే మార్చారని నర్సయ్యగౌడ్ ఆరోపించారు. అంతకుముందు భువనగిరి జైల్లో ఉన్న రైతులను పరామర్శించేందుకు వెళ్లిన బూర నర్సయ్యగౌడ్తో పాటు బీజేపీ నేతలకు అధికారులు పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో జైలు ప్రాంగణంలోనే బయట ఆంచి నిరసన తెలిపారు బూర నర్సయ్యగౌడ్. తెలంగాణ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా బీజేపీ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. కానీ తెలంగాణ ప్రజల పని ఎట్లయిందంటే, ఇప్పుడున్నటువంటి నియంత్రిత పాలన, పోలీసు రాజ్యం, బీఆర్ఎస్ మంత్రుల అరాచకాలు చూస్తుంటే తెలంగాణ ప్రజల యొక్క ఆశలు అడియాశలయ్యాయి. తెలంగాణ ప్రజలు పెదవు నుంచి పైలబడ్డట్టయి. యావత్ తెలంగాణలో ఈరోజు తెలంగాణ విముక్తి ఎవరు సంతోషంగా సంబరాలు చేసుకోవచ్చు. కేసీఆర్ పని ఎట్లయిందంటే, ఈవెన్ సొంత సీఎం ఆఫీసుల ఉద్యోగులు కూడా వారు సంబరాల్లో పార్టిసిపేట్ చేయాలనేటువంటి దుస్థితి వచ్చింది. ఈరోజు ప్రత్యేకించి మా నాయకుడు, సీనియర్ నాయకుడు ట్రిబులార్ ఏదైతే స్టామ్లో భూములు కోల్పోతున్నటువంటి చిన్న సన్నకారు రైతుల పక్షాన నిలబడి మంత్రి జగదీశ్వర్ రెడ్డిని అడిగినందుకు వారి మీద అనేక కేసులు పెట్టడం జరిగింది. నాన్ అవైలబుల్ కేసు, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. నేను బీఆర్ఎస్ నాయకులకు, మంత్రికి హెచ్చరిస్తున్నా, పవర్ ఈజ్ నాట్ పర్మనెంట్, పవర్ ఈజ్ నాట్ పర్మనెంట్. మీరు ఉండేది కేవలం 6 నెలలు.